వెల్కమ్ టు దేశీ ప్లాజా టీవీ. నా పేరు అనంతవట్యం. ఇవాళ మనతో మాట్లాడటానికి తెలుగు సినీ సంగీత గాయకులు మన ముందున్నారు. వారెవరో చెప్పబోయే ముందు వారి గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ చెప్తాను. బాలుగారంటే తెలియని వాళ్ళు ఉండరు, అలాగే యేసుదాస్ అంటే కూడా తెలియని వాళ్ళు ఉండరు. వాళ్ళిద్దరి గొంతు కలయిక ఒకరి గొంతులో ఉంటే ఎలా ఉంటుంది అనేదానికి సమాధానమే ఇవాళ మన గెస్ట్. అలాగే వారు పాడిన పాటలు కూడా ఒక చిన్న పాట రెండు లైన్లు పాడితే మీకే అర్థమవుతుంది. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా, ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఈ పాట పాడిన ప్రముఖులు ఇవాళ మన గెస్ట్. సో వారితోటి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఇవాళ సమయాన్ని కాలక్షేపం చేద్దాం. పాదసారథి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. నాతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మై ప్లెజర్ టు. ముందు అసలు మీ ఇంట్రడక్షన్ సార్, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు అసలు చిన్నప్పుడు కొంచెం మీ చిన్నతనం గురించి చెప్తారా? ఫ్యామిలీలోనే మ్యూజిక్ ఉందండి. యాక్చువల్గా మా చిన్నాన్నగారు నేమాని సూర్యప్రకాష్ గారు అని, ఆయన హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన సాలూరు రాజేశ్రావు గారి దగ్గర, పెండియాల నాగేశ్వరరావు గారి దగ్గర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర అసోసియేట్స్గా పనిచేశారు. ఆయన హీఈస్ అ మల్టీ ఫ్యాసిటెడ్ టాలెంట్ ఉన్న ఒక మ్యూజిషియన్. ఆయన కంపోజర్, సింగర్, ఆయన తబలా వాయిస్తారు. ఆయన దాదాపు 700-800 డివోషనల్ ఆల్బమ్స్కి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అండ్ సౌత్ ఇండియాలో ఉన్న అందరు సింగర్స్ ఆయన మ్యూజిషియన్లో పాడారు. ఇన్ఫ్యాక్ట్ నేను స్టేజ్ మీద, ఐ మీన్ రికార్డింగ్ స్టూడియోలో ఫస్ట్ టైం ఒక పాట పాడింది కూడా, పాట పాడడానికి అవకాశం ఇచ్చింది కూడా మా బాబాయ్ సూర్యప్రకాష్ గారు. ఓకే, అంటే ఫస్ట్ టైం అది నాన్ ఫిల్మ్ సాంగ్, డివోషనల్ సాంగ్. ఐ స్టార్టెడ్ విత్ అన్నమయ్య కీర్తన. ఎప్పుడైతే వే బ్యాక్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంజనీరింగ్ ఇన్ 92, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ ఫస్ట్ టైం స్టూడియోలో అడుగు పెట్టాం. ఓకే, రికార్డింగ్ ఒక సాంగ్ రికార్డ్ చేయాలన్నమాట. తర్వాత మీకు అసలు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ చిన్నతనంలో ఏ వయసులో కలిగింది, ఎలా కలిగింది సార్? చెప్పాను కదండి, ఫ్యామిలీలో ఉంది. సో శంకరాభరణం సినిమా చూసి ఆ పాటలన్నీ వెన్ ఐ వాజ్ ప్రాబబ్లీ 6 or 7 years old అది పాడుతుంటే, ఓ అవి కాంప్లికేటెడ్ సాంగ్స్ కదా, ఓంకారనాథ అనుసంధానమో కానీ, శంకరనాథ శ్రీరాపర కానీ, ఆ స్వరాలు ఉన్నవన్నీ కూడా విని పాడుతుంటే చూసి వీడికి సంగీతం వస్తుందని మా నాన్నగారు గ్రహించి నన్ను మ్యూజిక్లో జాయిన్ చేశారు. అక్కడ నా మొట్టమొదటి గురువు యామిని పూర్ణ తిలకం గారు అని కాకినాడలో, వారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత కాకినాడలోనే పుణ్యమూర్తి లక్ష్మీ కుమార్ గారని ఆవిడ, యాక్చువల్గా అక్కడ నేర్చుకోవడం దగ్గర నుంచి నాకు ఆవిడ నేర్పించిన విధానము, ఆవిడ నన్ను చూసుకున్న విధానము మ్యూజిక్లో మంచి ఇంట్రెస్ట్ కలిగేలా చేశాను. తర్వాత ఇంకొక గురువు నేను హైదరాబాద్ వచ్చాక, ఎందుకంటే ముందు గురువుల గురించి చెప్పుకోవాలి, సోది కాదు, ఎవరి వల్ల అయితే ఎవరి సంగీత భిక్ష వల్ల అయితే మనం ఇవాళ ఇలా ఉన్నామో వాళ్ళని మొట్టమొదటి తలుచుకున్న తర్వాత మన గురించి చెప్పుకోవచ్చు. చక్కగా చెప్పారు సార్. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేతి శ్రీరామ శర్మ గారి దగ్గర, ఆయన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, మా గురువు గారు అనవర ప్రామస్వామి గారు, వీళ్ళందరూ కలిసి పారుపల్లి రామకృష్ణ పంతులు గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను. సో అలాంటి గొప్ప విద్వాంసుడు ఆయన. ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, బాలమురళి గారికి, అందరికీ వయలిన్ వాయించేవారు. ఓకే. సో నా జీవితంలో నాకు దొరికిన గొప్ప వరం ఏంటయ్యా అంటే నా గురువులు. వాళ్ళు నన్ను కన్న కొడుకులాగా చూసుకుని ఎప్పుడో ఏదో ఒక లెసన్ చెప్పడానికి ఫలానా సాటర్డే ఫలానా టైంకి అన్నట్టుగా కాకుండా వాళ్ళది ఉన్నదంతా, మా మా లక్ష్మీ కుమార్ గారు అయితే నన్ను సినిమాలకు తీసుకెళ్లారు. సినిమాకి తీసుకెళ్ళి వీడికి బోర్ కొడుతుంది అని మధ్యలో సినిమాలో ఏదో ఒక పాట వస్తే ఇది ఏ రాగం తెలుసా అని ఆ రాగం గురించి చెప్పాను. ఈ గురువు గారు అయితే అన్ని కాంపిటీషన్లకి ఆయనే నా అప్లికేషన్ ఫిల్ చేసి, నా ఫీజులు కట్టి, ఆయన బండి మీద ఎక్కించుకుని ఆయన నన్ను కాంపిటీషన్కి తీసుకెళ్ళాను. ఓకే. సో అలాగా అభిమానించి ప్రేమించి విద్యాదానం చేశారు కాబట్టే వాళ్ళు ఇలా ఉన్నామేమో అనిపిస్తుంది. అదేనండి, మీకు ఆల్ ఇండియా రేడియోలో కూడా ఒకసారి ఫస్ట్ అవార్డు వచ్చింది, అది ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. యా, ఆల్ ఇండియా రేడియో ఏమవుతుంది అంటారండి, ఎవ్రీ ఇయర్ ట్రెడిషనల్ మ్యూజిక్ అన్ని జోనర్స్లో, అంటే శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, భక్తి సంగీతం, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, ఇలా అన్నిట్లోనూ కాంపిటీషన్స్ పెడతారు. అంటే ప్రతి రేడియో స్టేషన్ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి
ఇండియాలో ఉన్న రేడియో స్టేషన్ అన్నిటి నుంచి బెస్ట్ అన్ని లోకల్ రేడియో స్టేషన్ నుంచి వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని ఢిల్లీకి పంపిస్తారు. ఢిల్లీలో ఒక హై లెవెల్ ప్యానల్ లైక్ పండిట్ జస్రాజ్ గారు అవనివ్వండి, బాలమురళి గారు లాంటి వాళ్ళు, ఇలాంటి ఒక ప్యానల్ ఉండి వాళ్ళు ఆ టేప్స్ అన్ని విని ఈ నేషనల్ లెవెల్లో ఏ ఏ జోనర్లో ఎవరికి ఇవ్వాలి అని డిసైడ్ చేసి అలాగా ప్రైజెస్ ఇస్తారన్నమాట. ఓకే. అలాగే నాకు 92 లైక్ లలిత సంగీతంలో నాకు లలిత సంగీతం జోనర్లో ఫస్ట్ వచ్చింది. తర్వాత మీరు పాడుతో దిగే కాంపిటీషన్కి అది బాలసుబ్రహ్మణ్యం గారు కండక్ట్ చేసినటువంటి రియాలిటీ షో, ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఫస్ట్ వన్ అట్లాంటి రియాలిటీ షో జరగడం. సో దాంట్లో మీకు పార్టిసిపేట్ చేయాలని మీకు మిమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? నేను యాక్చువల్గా పాడతా తీగా అవ్వడానికి ముందు నా ఇంజనీరింగ్ ఫినిష్ చేసి నేను చెన్నై వెళ్ళానండి. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎ ప్లేబ్యాక్ సింగర్ అండ్ మై పేరెంట్స్ ఎంకరేజ్డ్ మీ. చెన్నైకి వెళ్ళిన ఒక ఫ్యూ మంత్స్లోనే ఈ పాడతా తీగా అనే కాంపిటీషన్కి అనౌన్స్మెంట్ వచ్చింది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నేను కాంపిటీషన్ మీద ఇంట్రెస్ట్తో వెళ్ళలేదు. నేను ఆ విషయం బాలుగారికి కూడా చెప్పాను. బాలుగారు అనే ఒక వ్యక్తి, ఏ వ్యక్తి మా పాటలు అయితే విని మన జీవితం అంతా ఎదిగామో ఆ మనిషిని ఒక్కసారైనా చూడాలనేది కోరిక, చాలా ఒక పెద్ద కోరిక అనమాట. ఈ కాంపిటీషన్కి అప్లై చేస్తే ఆయన దగ్గర నుంచి చూడొచ్చు కదా అని నాకు యాక్చువల్గా కాంపిటీషన్ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను అప్పటికి ఒక 20-15 చిన్నప్పుడు 7-7 సంవత్సరాల నుంచి రకరకాల కాంపిటీషన్ గణపతి నవరాత్రులు వీధుల్లో జరిగే కాంపిటీషన్ నుంచి నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ వరకు అన్నీ పాడేశాను. అందుకని కాంపిటీషన్ అనే ఒక మాట నాకు పెద్ద ఎక్సైటింగ్ అనిపించలేదు. కానీ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ బై నన్ అదర్ దెన్ ఎస్పీబీ అనే విషయము కొంచెం ఎక్సైటింగ్ అనిపించి నేను ఆయన ఇంటికి క్యాసెట్ పంపించాను. తర్వాత వెంటనే నాకు కాల్ వచ్చింది అండ్ అదృష్టవశాత్తు ఫస్ట్ సిరీస్ నెగ్గడం జరిగింది. ఇప్పటికీ నన్ను ఎన్ని పాటలు పాడినా, ఎన్ని దేశాల్లో చేసినా, ఎన్ని సినిమాలు పాడినా ఇప్పటికీ పాడుతా తీగా పార్థసారథి అనే పిలుస్తారు. నేను బాలుగారు కూడా చెప్పాను, సార్ నాకు అదేదో పద్మవిభూషణ్ పార్థసారథి ఇలా కనిపిస్తుందండి, ఎందుకంటే మీ ప్రోగ్రాము ఆ ప్రోగ్రాంలో అదృష్టవశాత్తు నేను గెలవడం. ఇప్పటికీ అదృష్టం అనే మాట వాడతాను, ఎందుకంటే నెగ్గిన ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ పెద్ద అద్భుతం, వాళ్ళే అల్టిమేట్ కాదు. అలాగే సెమీఫైనల్స్లో ఓడిపోయిన వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు ఏమి కాదండి. ఇట్ ఈస్ జస్ట్ ఇప్పుడు ఒక ఇండియా వరల్డ్ కప్ జరుగుతూ ఉంటుంది, ఇండియా ఆస్ట్రేలియాను ఇండియా పాకిస్తాన్, ఒకసారి ఇండియా నెగ్గుతున్నారు అంత మాత్రం చేత ఇద్దరు ఈక్వల్ ప్లేయర్స్ కాబట్టే వాళ్ళు ఫైనల్స్కి వచ్చారు. సో అలాగా టాప్ 4 టాప్ 6 ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాతో పాటు వచ్చిన నేను రామాచారి గారు ఫైనల్స్లో మేల్ సెక్షన్లో నేను విన్నర్ని, రామాచారి గారు రన్నర్ అండ్ ఉషా మేల్ సెక్షన్లో విన్నర్ అమ్మాయి, నిష్మాని ఒక అమ్మాయి ఫీమేల్. అంత మాత్రం చేతి ఇప్పుడు నేను కానీ రామాచార్య గారు కానీ సెమీఫైనల్స్లో ఉన్న మల్లికార్జున్ కానీ గోపికా పూర్ణిమ కానీ నిత్య సంతోషిని కానీ దేవుడి దయ వల్ల మేమందరం విఆర్ డూయింగ్ వెరీ గుడ్. అందరూ మ్యూజిక్ని ప్రొఫెషన్గా తీసుకున్నారు, వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో వాళ్ళు దే డన్ అ గ్రేట్ జాబ్. అంటే 20 ఇయర్స్ ఈ ఇలాంటి ఒక ఫీల్డ్లో సస్టైన్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి, బికాస్ పీపుల్ వాంట్ న్యూ థింగ్స్ ఎవ్రీడే. కానీ ఇప్పటికీ మాకు అంత అభిమానం ఉంది, అంత ఎంతో కొంత గౌరవం కూడా ఉంది, అది షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ అండి. తర్వాత సార్ పాడుతో దగ్గర కాంపిటీషన్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ విన్నర్ అయ్యారు, మీకు మూవీలో పాడే అవకాశం కూడా కలిగింది, కళ్యాణ ప్రాప్తిరస్తు దాసనారాయణరావు గారి మూవీ. అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది మీకు? పాడుతా తీగకి యాక్చువల్గా పాడుతా తీగ సిరీస్ అవుతున్నప్పుడే పాడుతా తీగ ఫైనల్స్ నెగ్గడానికి ముందే ఐ హావ్ రికార్డెడ్ మై ఫస్ట్ ఫిల్మ్ సాంగ్. ఓకే. ఎందుకంటే ఇది ఫైనల్స్ ఐ థింక్ 97లోనో, ఎందుకంటే ఇప్పటిలాగా 15 ఎపిసోడ్లకు ఒక సిరీస్ కాదు, 70 ఎపిసోడ్స్కి మెగా ఫైనల్ చేశారు. అవును. సో ఇట్ వెంట్ ఆన్ ఫర్ అబౌట్ అన్ ఇయర్ ఆర్ సో. అంతకుముందే నేను సెప్టెంబర్ 96లో ఐ రికార్డెడ్ మై ఫస్ట్ ఫిల్మ్ సాంగ్. నేను కోటి గారు నేను నా పాట వినమని ఏదో సీడీ ఇచ్చాను, సీడీ లేకుండా క్యాసెట్ ఇచ్చాను. యాక్చువల్గా 3 రోజుల్లో కాల్ వచ్చింది అండి ఆయన. ఓకే. సో కొత్త సినిమా ఉంది పాడమని. ఇన్ఫ్యాక్ట్ అదొక పెద్ద ఎపిసోడ్ నాకు, ఎందుకంటే కోటి గారు ఎప్పుడు ఆయన రికార్డింగ్స్ అన్నీ బాలసుబ్రహ్మణ్యం గారి స్టూడియో కోదనపాణిలో చేస్తారు.
ఆ పాట మాత్రం కోటి గారికి అప్పటికి కీబోర్డ్ ప్రోగ్రామింగ్ మణిశర్మ గారు చేసేవాళ్ళు. సో మణిశర్మ గారు వాజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ మన కీబోర్డ్ ప్లేయర్స్. మణి గారు, ఏఆర్ రెహమాన్ వీళ్ళందరూ కోటి గారి దగ్గర పనిచేసేవాళ్ళు. అప్పుడే మణిశర్మ గారు ఒక కొత్తగా ఒక స్టూడియో కట్టారు, స్టూడియో కట్టారు మహతి అని. ఈ పాటకి నా ఫస్ట్ సాంగ్ ఎవరైతే ఏదైతే ఉందో దట్ వాజ్ ప్రోగ్రామ్డ్ మణిశర్మ గారు. ఓకే. సో ఆయన స్టూడియోలో వాయిస్ మిక్సింగ్ అవుతోంది, కోటి గారు వచ్చారు నా వాయిస్ మిక్స్ చేయడానికి. ఆయన విష్ చేయడానికని మణిగారు కిందకు వచ్చారు. అవి వచ్చినప్పుడు హీ హ్యాపెన్ టు లిసన్ టు మై సింగింగ్. దెన్ ఒక వారం రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి, నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను, నాకు అసిస్టెంట్గా పనిచేస్తావా. సో దట్స్ హౌ ఇట్. అదొక వేరే ఒక కొత్త చాప్టర్ మణిశర్మ గారితో పరిచయం అట్లా ఏర్పడింది. సో మీరు కాంపిటీషన్ అయిపోయిన తర్వాత, కాంపిటీషన్ జరుగుతున్న సమయంలోనే ఆఫర్ వచ్చింది, బాలు గారు మీకు ఏమన్నా సజెషన్స్ ఏమైనా ఇచ్చారు ఆ టైంలో? బాలుగారు డెఫినెట్గా అండి. అంటే నేను ఈ కాంపిటీషన్ అయిపోయింది, నేను చెన్నై షిఫ్ట్ అయిపోయాను, బాలుగారు నాకు సజెషన్ ఇవ్వడము, చాలామందికి పరిచయం చేయడము, ఆయన వల్ల నేను చాలా రికార్డింగ్స్ పాడడము నాకు ఇప్పటికీ గుర్తు. ఫస్ట్ ఒక పాట నేను, అంటే మణిగారి దగ్గర పాడుతున్నప్పుడు ఏంటంటే, కంపోజింగ్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు కొత్త సింగర్లు మేము ట్రాక్ పాడతాం. ట్రాక్ అంటే ఇన్స్ట్రుమెంట్ మిక్స్ చేయడానికి కానీ ఒక రిఫరెన్స్ వాయిస్ కావాలి కాబట్టి తబలాలు లేకపోతే రిథమ్స్, కీబోర్డ్లు, వైలెన్స్, సాక్సోఫోన్లు. సో అసిస్టెంట్గా ఉన్నవాళ్ళు అమెచ్యూర్ సింగర్స్ ఆ ట్రాక్ అనేది పాడతారు. ట్రాక్ అన్నీ మిక్స్ అయిన తర్వాత పెద్ద సింగర్లు వచ్చి పాడతారు. ఈ ట్రాక్ పాడడము, ఈ సింగర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి పాట నేర్పించడం అనేది కూడా నా రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ కంపోజింగ్ అసిస్టెంట్గా అసలు అలాగా నేర్చుకున్నదేనండి నేను. ఐ హ్యాపెన్ టు వర్క్ విత్ ఆశా భోన్స్లేజీ, శంకర్ మాధవన్, ఉదిత్ నారాయణ్, మీరు విన్న రామాజల కమలు, ఇవన్నీ కూడా నేను దగ్గరుండి వాయిస్ మిక్సింగ్ చేశాను. ఐ హ్యాపెన్ టు వర్క్ విత్ పీపుల్, గ్రేట్ పీపుల్ లైక్ వేటూరు సుందరరామూర్తి గారు. నేను ట్యూన్ పాడుతుంటే ఆయన రాసుకో, ఆయన లిరిక్ రాస్తుండే, నేను చెప్తే రాసుకున్నాను సీతారామ శాస్త్రి గారు. ఓకే. అలాగా బాలుగారితో పాడడం అంటే ఆయనకి పాట నేర్పించడము, ఆ ట్రాక్ పాడుతున్నప్పుడు ఆయన పిలిచి కూర్చోబెట్టి ఇందులో ఎక్కడ తప్పు ఉంది అంటే ఆ ఫలానా లైన్ దగ్గర శృతి పోయింది సార్ అని. మీకు తెలిస్తే చాలు, శృతి పోయిందని తెలిస్తే చాలు, అట్లీస్ట్ యూ షుడ్ నో, యూ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు నో యువర్ మిస్టేక్. మీకు తప్పే తెలియలేదు అనుకోండి, మీరు చాలా దారుణమైన కండిషన్లో ఉన్నారనమాట. మణిగారు పక్క నుంచి, మణిగారు నువ్వు చెప్పండి అన్న, తినేస్తున్నాడు మీ వాడు పాడితే తీగ వినరు అంటాడు, బయటికి వెళ్తే ఆటోగ్రాఫ్లు అంటాడు, శృతి పాడలేదు, చంపేస్తున్నాడు నన్ను, నా పాటల నుంచి చెడగొట్టేస్తున్నాడు అని ఆయన స్టైల్లో ఆయన తిడుతుండే. బాలుగారికి మణిగారు అంటే బాగా క్లోజ్. మా మణిశర్మ గారు బాలుగారి గ్రూప్లోకి, నేను ఊరుకోరా వచ్చిన రోజునే నువ్వు టాప్ న్యూస్ రైటర్, టాప్ కీబోర్డ్ ప్లేయర్ అయిపోయావండి, నేర్చుకుంటే వాళ్ళు కుర్రాడు ఇప్పుడే వచ్చాడు కదా అని నన్ను వెనకేసుకొచ్చారు. అలా గుడ్ ఓల్డ్ డేస్ అయ్యా. అదేలేండి. సో మణిగారితో మీరు అసోసియేట్ అయిన ఫస్ట్ మూవీ ఏమైనా గుర్తుందండి? ఇన్ఫ్యాక్ట్ మణిశర్మ గారు నన్ను పిలిచినప్పుడు ఆయన ఫస్ట్ సినిమా సూపర్ హీరోస్ అండి. సూపర్ హీరోస్ యాజ్ యాజ్ కంప్లీట్. కాకపోతే దానికి జస్ట్ ఒక వన్ మంత్ ముందు నుంచి ఇంకో వేరే ఒక సినిమాకి వర్క్ జరుగుతుంది. ప్రేమించుకుందామా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు తెలిసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మహేష్ మహోదయ్ కదా, దానికి ఒరిజినల్గా మహేష్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్. మహేష్ గారు మణిగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆయనకి ఒంట్లో బాగుండేది, హీ డైడ్ విత్ క్యాన్సర్. యాక్చువల్ వర్క్ చేసిందంతా మణిశర్మ గారు అని. ఓకే. నవరాగంలో ముగింది మోనాలిస, తిరి తారారి తరి 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 తారారి రే రే రా. ఇది దిస్ వాజ్ మై ఫస్ట్ సాంగ్ విత్ మణిశర్మ గారు. నేను కంపోజింగ్ ఉండి నేను ట్రాక్ పాడాను, నేను బాలుగారు తర్వాత పెళ్లి కళ వచ్చేసిందే బాలా అని ఇంకొక పాట మంచి పాట నాకు బాగా ఇష్టమైంది. అంటే మంచి మెలడీలు అయితే జనాలకి వినరు కదా, అదొకటి ఉంది మనకి తెలుగులో, సూర్య కిరీటమే నీవా, చంద్రసుమానివే నీవా, మౌన సరస్సున దాగిన తరరంతానన. అలా ఏదో మంచి మెలడీ అది మొదలు నాది. తర్వాత ఆయన పేరుతో అప్పుడు యాక్చువల్గా, లేకపోతే సూపర్ హీరోస్ అనే ఒక సూపర్ ఫ్లాప్ సినిమా ఇచ్చిన ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చిరంజీవి సినిమా ఎలా ఇస్తారండి? అవును సార్, కరెక్టే. ఎలా ఎందుకు ఇస్తారు చెప్పండి, లాజిక్ యూజ్ చేయండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, అసలు ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సక్సెస్ ఉంటే తప్ప మీ టాలెంట్ ఎవరికి అవసరం లేదు. సక్సెస్ ఉందనుకోండి, మీకు టాలెంట్ లేకపోయినా పర్లేదు.
మరి సూపర్ హీరోస్ అనే ఒక ఇద్దరు కామెడియన్స్ బ్రహ్మానందం స్టార్ కాస్ట్ కూడా ఉండదు, ఏవిఎస్ గారి డైరెక్షన్, అది కూడా అటర్ ఫ్లాప్ సినిమా. మరి వెంటనే బావగారు బాగున్నారు అని ఒక చిరంజీవి సినిమా ఇచ్చారు, ఎలా ఇచ్చారు? అవునండి, ఎలా ఇచ్చారంటే ప్రేమించుకుందాం రా పాటలు మెగా హిట్, చాలా పాపులర్ సాంగ్స్ అవి, అవి మణిశర్మ గారే చేశారనేది ఆ విషయం ఆ సినిమా డైరెక్టర్కి తెలుసు కదా. సో ప్రేమించుకుందాం డైరెక్టర్ జయంత్ గారికి మణిశర్మ గారి టాలెంట్ అర్థమైంది. సో ఆయన నెక్స్ట్ ఫిల్మ్ చిరంజీవి గారితో బావగారు బాగున్నారు. సో హీ చోస్ మణిశర్మ గారు. అది అంటే ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేసిన ఇది ఆయనకే మంచి జరిగింది. ఇంకా తర్వాత ఆయన ప్రపంచం మొదలైంది. యాక్చువల్గా మణిశర్మ గారు చిరంజీవి గారితో రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో ఒక మూవీ కూడా ఆగిపోయిందండి, మీకు అది భూలోక వీడిన టైటిల్ అనుకుంటే బహుశా ఆగిపోయింది, అది ఒక పాట రికార్డ్ చేశారు, ఒక పాట రికార్డ్ చేశారు కరెక్ట్. ఇంకా తర్వాత బావగారు బాగున్నారా, ఇంకా బాలకృష్ణ గారితో సమరసింహారెడ్డి, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు మణిశర్మ గారు. మధ్యలో అసలేం ఉంది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా రామ్ గోపాల్ వర్మ గారు, అది వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్ కరెక్ట్. రామ్ గోపాల్ వర్మ గారు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయినా చిరంజీవి గారు అశ్విని దత్ గారు సినిమా టేక్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ అది గుణశేఖర్ గారి చూడాలని అక్కడి నుంచి గుణశేఖర్ గారి చూడాలని మణిశర్మ గారి కాంబినేషన్లో చాలా మంచి సినిమాలు వచ్చాయి. అవును, తర్వాత ఇంకా మీరు అన్నట్టు సమరసింహారెడ్డి, సమరసింహారెడ్డి ఒకటేంటి ఇంకా వరుస ఫస్ట్ టైం చిరంజీవి గారికి అప్పటి వరకు కూడా సోలో సాంగ్స్ అంటే సమ్ డాన్స్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ ఉండేవి. చూడాలనుందులో ఒక ఫస్ట్ టైం ఒక మెలోడీతో ఆయన ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది యమహానగరి, అది డైరెక్టర్ని బట్టి ఉంటుందండి. మనకి డైరెక్టర్ ఒక ఒక కన్విక్షన్ ఉండాలి, ఈ పాట మనము తీసి రాయించుకుని అలాంటి వేటూరు గారు రాశారు, నేనే యాక్చువల్ ట్యూన్ పాడితే ఆయన రాస్తే నేను రాసుకున్నాను యమహానగర్ సాంగ్. ఓకే, హరిహరన్ గారి వాయిస్ కూడా నేనే మిక్స్ చేశాను అర్ధరాత్రి 10 మొదలెడితే పొద్దున్న 6 అది. ఓకే, మళ్ళీ దానికి 2 కరెక్షన్స్. సో అలాంటి పాట ఒక మంచి వాల్యూస్ ఉన్న పాట రాయించుకోవాలి, కంపోజ్ చేయించుకోవాలి. అది చిరంజీవి గారి మీద లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో మీద కూడా నేను తీయగలిగానే ఒక ధైర్యం డైరెక్టర్కి ఉంటే మంచి పాటలు వస్తాయి. ఎందుకు రావు, అది మంచి ఒక ప్రయోగం ఆ సాంగ్ మాత్రం యమహానగర్. మీరు చూడండి గుణశేఖర్ గారు ఏ పాటలైనా దానికి ఒక మంచి మెలడీ ఉంటుంది, లిరికల్ వాల్యూ ఉంటుంది అట్లీస్ట్ 90% ఆఫ్ దానికన్నా. ఇంకొకటి ఏంటంటే ఆయనతో పనిచేస్తే ఒక టెక్నీషియన్ చాలా ఈజీ, ఎందుకంటే ఆయన క్లియర్గా నాకు ఇది కావాలి ఇది వద్దు. ఓకే, కొంతమంది డైరెక్టర్లు వస్తారు మంది బాలయ్య బాబు ఇంకో హీరోయిన్ ఎవరు స్విట్జర్లాండ్లో ఒక డ్యూ అట్టండి ఓ మంచి ట్యూన్ కావాలి ఓకే ఏమిస్తారు చెప్పండి. సో అసలండి అది దానికి ఒక డైరెక్టర్ ఒక సిచ్యువేషన్ ఇంజెక్ట్ చేసి అది రొమాంటిక్ డ్యూ అట్టేనా, ఆ రొమాంటిక్ డ్యూ నేను ఇలా తీస్తాను, ఒక ప్రేమ అనే విషయాన్ని నేను కొత్తగా చెప్తాను, అంటే ఆయన దృష్టిలో కొత్తగా అనేది ఏంటో కూడా క్లియర్గా చెప్తాను. చూడాలనుంది 6 పాటలకి 5 పాటలకి ఒకటే ట్యూన్ అండి, ఒక్క మీకు 6 పాటకే రామచిలకమ్మ దగ్గర గొడవ అయింది. ఓకే, రామచిలకమ్మ వద్దన్నారు చిరంజీవి గారు, ఆ ఉదిత్ నారాయణ వాయిస్ నచ్చలేదు ఆయనకి, అప్పుడు షూటింగ్ ఆపేసి మళ్ళీ వచ్చి ఇంకొక పాట చేసి రికార్డ్ చేసి పంపిస్తే, అప్పుడు రాజు సుందరం అని డాన్స్ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన చిరంజీవిని కన్విన్స్ చేసి ఈ రామ చిలకమ్మ అనే పాటలో ఏదో కొత్తదనం ఉందండి, గంగూలీ సందులో గజ్జల గోల కటింగ్ ఒక కట్ రిధమ్ కట్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఆ కట్ చేసి మీరు ఒక మంచి మాస్ స్టెప్ వేస్తే జనాలు ఊపేస్తుందని ఏదో మొత్తాన్ని కన్విన్స్ చేశారు, చాలా ఇష్టంగా చేశారు చిరంజీవి గారు. ఓకే, డాన్స్ కూడా అవును. అండ్ ఆ సినిమాలో మొత్తానికి పెద్ద హిట్ అదే, అసలు మనిషి గారికి కానీ చిరంజీవి చిరంజీవి గారి సంస్కారం ఏంటంటే ఆయన నాకు ఇప్పటికీ గుర్తు ఆ సీన్, మణి ఐఎమ్ సారీ మణి నేను తప్పే, నీ జడ్జ్మెంట్ కరెక్ట్, ఇప్పుడు అంత స్థాయిలో ఉన్న మనిషి అలా వచ్చి ఒకటి ఒప్పుకోవటం కూడా చాలా గొప్ప విషయం అండి, చక్కగా చెప్పి కరెక్టే. తర్వాత సార్ పాడుతో తీగానే మూవీ ఒకటి చేశారు మీరు, యాజ్ అ సింగర్గా ఆల్మోస్ట్ యాజ్ అ సింగర్గా ఆ మూవీలో ఎక్కువ పాటలు పాడింది మీరే, మహేష్ మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అదే ఇందాక మీరు చెప్పినట్లుగా మణిశర్మ గారు అసిస్టెంట్గా చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేస్తారు అందులో పాటలు. అది సేమ్ అండి, ఇప్పుడు అది యాక్చువల్గా మణిగారు మ్యూజిక్ డైరెక్షన్ స్టార్ట్ చేసాక కూడా మహేష్ గారు 2-3 సినిమాలు చేశారు, మహేష్ గారికి యాజ్ యూజువల్ మణిగారే చేస్తూ ఉన్నారు, దానికి కూడా మణిశర్మ గారు చేస్తుందంటే నేను ఎలాగ ఉంటాను. సో అవన్నీ పాటలు కూడా
ట్రాక్స్ పాడడము, కొత్త నలుగురు నలుగురు కుర్రాళ్ళు. యాక్చువల్గా పాడుతా తీగ అనే స్టోరీ నా స్టోరీ. హీరో ఈజ్ అ పాడుతా తీగ విన్నర్ అంది. హీరో ఈజ్ అ పాడుతా తీగ మొత్తానికి ఏదో మ్యూజిక్ కెరియర్ అది పైగా ప్రొడ్యూస్డ్ బై ఉషా కిరణ్ జీటీవీ రామోజీరావు. సో అన్ని రకాలుగా నాకు రిలేషన్ ఉంది. అండ్ ఐ హ్యాపెన్ టు వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ న్యాచురల్లీ పాడుతా తీగ అనే టైటిల్తో చేస్తున్నారు, అబ్బాయి పని చేస్తున్నాడు, అన్ని ట్రాక్లు నేనే పాడాను కొత్త కుర్రాళ్ళు అనేసరికి ఒక టైటిల్ సాంగ్ మాత్రం బాలుగారు పాడారు. పాడుతా తీగ అందులో మిగతా రెండు పాటలు నేను, చిత్ర గారు నేను, సుజాత గారు పాడారు. రెండు పాటలు నేను మనోగారు పాడాం. అలా అందులోంచి ఒక పాట ప్రేమ పుట్టిందో పాడగలరా? ప్రేమ పుట్టిందో చిలిపి చీమ కుట్టిందో, లేకపోతే ఎదలో ఈ గొడవేమిటో, రేగినట్టుందే నాలో తేనె పట్టేదో, తారనన్న తరనాన తరనాన లోపలంతా ఒకలాంటి భోగిమంట, తరరా తిరిరే తరిరా రే 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 రే. మీరు ఎక్కడెక్కడ పాటలు నేను మర్చిపోయిన నటునే. అంటే నాకు అందులో నచ్చిన ఇంకొక పాట ఉందండి చిత్ర గారితో, మంగళవాద్యం మదిలో మ్రోగింది, మధురోహల పల్లకి రమ్మని పిలిచింది, విరహ విహంగం కదిలినది, వలపు వసంతం పిలిచినది, ఆరాటము మాటము విన్నాడు వేళ, చాలా మంచి పాట. పాడుతో దిగే పాటలు అన్నీ మంచి పాటలు అండి. అంటే మూవీ అంత సక్సెస్ కాలేదు కాబట్టి సాంగ్స్ అంత పాపులర్ కాలేదు. బట్ కానీ మళ్ళీ మీ వాయిస్లో పాటలు విన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. యాక్చువల్గా మణిగారిని మీరు క్లోజ్గా ఫాలో అయ్యారు కాబట్టి ఒక క్వశ్చన్ అండి మణిగారి గురించి. ఆర్బి చౌదరి గారి మూవీస్ అంటే ఆల్మోస్ట్ ప్రతి మూవీకి కూడా ఎస్ఏ రాజ్కుమార్ గారే చేస్తూ ఉంటారు. కానీ మీరు పాడిన పాట అల్లో నేరేడు కళ్ళదన్న పాట, ఆ మూవీ సీను మూవీ ఆర్బి చౌదరి గారి మూవీ. బట్ ఎస్ఏ రాజ్కుమార్ కాకుండా మణిగారు ఎందుకు ఎలా అసలు అవకాశం ఎలా వచ్చింది మణిగారికి? నాకు ఎగ్జాక్ట్ తెలియదు అండి. కానీ సూపర్ గుడ్ ఫిల్మ్స్కి మీరు అన్నట్టుగా ఎప్పుడు ఎస్ఏ రాజ్కుమార్, నేను ఎస్ఏ రాజ్కుమార్ గారితో యాక్చువల్గా మణిగారి దగ్గర పనిచేస్తూ నైట్స్ వెళ్ళి ఎస్ఆర్ రాజ్కుమార్ గారు ట్రాక్స్ పాడేవాడు. ఓకే. పాప ఆయన నా టైమింగ్స్కి పెట్టుకునేవాడు. ఆయనకి ఎందుకంటే ఆయన తొందరగా గ్రాస్ప్ చేస్తాడు, ట్యూన్ తొందరగా పని అయిపోతుందని. పైగా వాళ్ళ ట్రాక్ రికార్డింగ్ అయ్యేటప్పుడు కూడా రాత్రి 11 ఎంతో అయ్యేది. ఇక్కడ పని ముగించుకుని ఆ స్టూడియోకి వెళ్ళి రాత్రి 2-3 వరకు పని చేసేవాళ్ళు అక్కడ. ఓకే. సో ఎస్ఏ రాజ్కుమార్ గారు చాలా పాటలు నేను ట్రాక్స్ పాడాను. ఓకే. కానీ రీజన్ నాకు తెలియదు కానీ అప్పట్లో ఎప్పుడు రెగ్యులర్గా పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్ని పక్కన పెట్టి చాలా బ్యానర్స్, నాట్ జస్ట్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారు, చాలామంది బ్యానర్స్, చాలామంది ప్రొడ్యూసర్లు మణిశర్మ గారు. ఎందుకంటే కొత్త ఫ్లేవర్ అంతా ఉంది, సౌండ్, కొత్త ఆర్కెస్ట్రా, పైగా సక్సెస్ ఉన్న మ్యూజిక్ డైరెక్టరు, దమ్మున్న మ్యూజిక్ డైరెక్టరు, కొత్త ట్యూన్లు ఇస్తున్నారు, అందరికీ నచ్చుతున్నాయి. అంటే విషయం ఉంది, టాలెంట్ ఉంది, అదృష్టం, ఇంకేం కావాలి? పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ అ ఫిల్మ్. అదే కరెక్టే. అప్పట్లో ఖుషి పవన్ కళ్యాణ్ గారి మూవీ కూడా ఫస్ట్ దాని టైటిల్ చెప్పాలని ఉంది, ఏఆర్ రెహమాన్ అనుకున్నారు, తర్వాత రమణ గోగులు అనుకున్నారు, ఫైనల్గా మణిగారు చేశారు అది కూడా. తర్వాత ఇద్దరు మిత్రులు చిత్రంలో బంగారం తెచ్చి పాట పాడారు కదండి, అసలు ఆ పాట మీరు ట్రాక్ కోసం పాడారా, నిజంగా మీరే మిమ్మల్ని ఫైనల్ అనుకుని పాడించారు ఆ పాట? లేదండి, ట్రాక్ కోసమే పాడాను. ఓకే. అన్ని పాటలు నా వాయిస్ షూటింగ్ అయిపోయేవి. ఓకే. బాలుగారు పాడాలన్నా, ఉదిత్ పాడాలన్నా, లేకపోతే హరిహరన్ పాడాలన్నా, వాళ్ళ డేట్లు అంత ఈజీగా దొరికేవి కాదు. సో ప్రతి పాట నా వాయిస్తో షూట్ అయిపోయేది, చిత్ర గారు నేను పాడేసాము, షూటింగ్కి వెళ్ళిపోయింది. ఆ పాట అవకాశం నాకు వచ్చింది రాఘవేంద్రరావు గారి వల్ల. ఓకే. రాఘవేంద్రరావు గారు అన్నమాట. ఓకే. కేవలం రాఘవేంద్రరావు గారికి, రాఘవేంద్రరావు గారికి నేను కంపోజింగ్స్లో ఆయనతో ఉన్నప్పుడు ఆయన మణి అబ్బాయి బాగా పాడుతున్నాడు, ఇంకా నువ్వు అవకాశం ఇవ్వాలి కదా, ఇవ్వలేదంటే ఇస్తున్నానండి, నేను ఇప్పుడిప్పుడే పాడిస్తున్నాను, ఇంకా వాడు నేర్చుకోవాలి ఇంకా చాలా అన్నారు మేడం. సరే అయిపోయింది. కానీ రాఘవేంద్రరావు గారికి ఆ పాట చాలా నచ్చింది. నేను నాకు ఇప్పటికి గుర్తుంది, ఆ షూట్ జరుగుతుంది ఆ సాంగ్ అన్నపూర్ణ 7 ఏకర్స్ సెట్లో, మేము అక్కడే పక్కనే నాగార్జున గారి సినిమా, ఇంకో ఏం సినిమా అబ్బా, రాబోయే చందమామ కంపోజింగ్ జరుగుతుంది. రాఘవేంద్ర గారు వచ్చారు, వచ్చి బాగుంది అని, పాట బాగుంది చూద్దాం, ఉంచేయడానికి ట్రై చేస్తున్నాను, పెద్ద సినిమా కదా చూడాలి, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి అన్నారు. పర్లేదు సార్, ఆ మాట అన్నారు, సంతోషం, ఉంచిన. నేను అప్పటికే ప్రిపేర్,
సినిమా ఫీల్డ్ పాట చివరి వరకు గ్యారంటీ లేదని అర్థమైపోయింది. సో ఫైనల్ గా స్క్రీన్ మీద చూసేంత వరకు మనకి అసలు నమ్మను, నేనే నమ్మను. ఎందుకంటే చాలా వాయిస్ నేనే రెండే సార్లు మూడే సార్లు మిక్స్ చేసి రేపు సినిమా అంటే మార్చిసాం పాడించిన ఉన్నాయి ఎవరెవరో. మీరు కాకపోతే ఎవరితో పాడుతా అంటున్నారు ఆ పాటని? ఆబ్వియస్లీ నాకు తెలిసి బాలుగారు పాడాలండి ఆ పాట. ఓకే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ డోంట్ రిమెంబర్. అక్కడి నుంచి నన్ను సెట్కి తీసుకెళ్లారు, చిరంజీవి గారికి పరిచయం చేసి. చిరంజీవి గారు ఈ అబ్బాయే పాడాడు, మీరు ఇందాక ఇంట్రడక్షన్ లేదో మాట అన్నారు కదా, నన్ను ఎవరు యాక్చువల్గా అలాగా చెప్పలేదు. నాకు మాత్రం ఒక చిరంజీవి గారు అన్నారండి ఆ పాట. ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను, ఎవరికి చెప్పలేదు నేను. ఓకే, బాగుందండి, చిన్నప్పుడు యేసుదాస్ గారి గొంతులో ఉంది మీది, కంపేర్ చేస్తున్నాను ఏమనుకోకండి అన్నాడు. సరే భలేవారండి, మీరు పెద్ద ఆర్టిస్ట్, మీకు నచ్చింది సంతోషం. డైరెక్టర్ గారు మీ పాట ఉంచేద్దాం అంటున్నారు, చూద్దాం అన్నాడు ఆయన కూడా. పర్లేదు సార్, నాకు అస్సలు నమ్మకం లేదు. ఎందుకంటే వాస్తవంగా వారం రోజుల ముందు, జస్ట్ వన్ వీక్ ముందు నా పాట ఒక పాట పాడించి తీసేశారు వడ్డే నవీన్ అనే ఒక హీరోకి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనసిచ్చి చూడు. మనసిచ్చి చూడు మంచి పాట అది. జిలిబిలి జాబిలిలోన కాదు, అది హరిహరన్ పాట. ఇంకొక పాట ఉంటుంది, కన్ను బొత్తికా చాలా బాగుంటుంది. మంచి పాట అండి, కరెక్ట్. షూటింగ్ అయిపోయింది, మళ్ళీ కొత్త సింగర్ ఎందుకు రిస్క్ అనుకున్నాడు. వడ్డే నవీన్, వడ్డే నవీన్ గారు, వడ్డే నవీన్ కి మెగాస్టార్ కి ఎంత తేడా ఉంటుంది? మెగాస్టార్ నెక్స్ట్ వన్ వీక్ లో మెగాస్టార్ ఆయన పిలిచి మీ పాట ఉంచేద్దాం అనుకుంటే నేను నమ్ముతానా? వారం రోజుల ముందు తీస్తారు కదా నా పాట, ఎక్స్పీరియన్స్. నా పాటను తీసి నేనే పాడిచ్చాను. అదే సర్లేండి, వీళ్ళు బాగున్నారు అన్న వరకు అదృష్టం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి మనకు డిసప్పాయింట్మెంట్ ఉండదు. అదే, అందుకని ఇట్స్ ఓకే అండి. మీరు మీ నచ్చింది, మీరు కాంప్లిమెంట్ ఇచ్చారు, రాఘవేంద్ర గారికి నచ్చింది కాంప్లిమెంట్ ఇచ్చారు, నేను సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ చిరంజీవి గారు చెప్పినట్టు నిజంగా ఉంచారు చూడండి రాఘవేంద్ర గారు. నెక్స్ట్ 2 డేస్ 3 డేస్ తర్వాత మనీ, ఓ నీ వాయిసే కావాలంటారా, వెళ్ళి సరిగ్గా పాడు మళ్ళీ అన్న. సో అగైన్ మళ్ళీ ఇంకా మళ్ళీ ట్రాక్ పాడారు? ఇంకోసారి పాడు ఫైనల్ అనుకుని పా. ఓకే, అలా పాడాను. యాక్చువల్గా ఇట్ వాజ్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అంత ఈజీ కాదండి, ఇప్పటిలాగా కాదు. ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా పాడచ్చు, మేల్ సింగర్స్ అందులో చాలా కష్టం, ఒక అవకాశం అంటే అందులో మనిషి టైంలో. సో మీకు టాప్ 10 సాంగ్స్ అనే వచ్చి ఉండేవి కదా, పైగా ఆ పాట ఆ సినిమాకి బాగా ఇంపార్టెంట్ సాంగ్ అండి. స్టోరీ మీద మిగతా రెగ్యులర్ డ్యూయట్స్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్. అలాంటి ధైర్యం చేసి ఉంచారు, అది రాఘవేంద్ర గారు పుణ్యం. ఆ ఒప్పుకున్నందుకు మణిశర్మ గారు కూడా గొప్ప. రాఘవేంద్ర గారు, చిరంజీవి గారు ముగ్గురు నిజంగా. మీరు అసలు ఈ ఇది ఫైనల్ అనుకున్న తర్వాత, అది ఇందాక చెప్పారు కదా మనసిచ్చి చూడలో పాట, ఆల్మోస్ట్ మీరు ఫైనల్ అనుకున్నారు, బట్ కానీ లాస్ట్లో మళ్ళీ బాలు కడుతున్నారు. చాలా అయిపోయాయి. ఇంకొన్ని పాటలు ఏమి చెప్పగల అలాంటివి గుర్తుంటే? నాకు బాగా బాధ పెట్టిన అదే అడుగుదాం అనుకుంటా. అంటే బాధ అంటే చెప్తాం కదా, మనకి కొంచెం అదృష్టం కూడా ఉండాలి. అదేలేండి, అయితే ఒకటి ఇంతవరకు ఉన్నదాని అదృష్టాన్ని కాదనుకుని మనకి ఏదో లేని దాన్ని లేదు అనుకోవడం కూడా పొరపాటు అండి. భగవంతుడు మనకి ఇంత మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు వి షుడ్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్. అలా అనుకుని నేను యాక్చువల్గా ఐ సెటప్ మై మైండ్, నేను ఆ డిసప్పాయింట్మెంట్ మోడ్లోకి వెళ్ళను, యూజువల్లీ వెళ్ళను. కాకపోతే హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఒక గంటకో ఒక రోజుకో ఉంటుంది. ఈ పాట అయిపోయిన తర్వాత హిమసీమల్లో హల్లో అనే ఒక అన్నయ్య సినిమాలో హరిహరన్ గారు పాడారు, ఇది ఆల్రెడీ చిరంజీవి గారికి నేను పాడాను. ఇట్ వాజ్ వెల్ రిసీవ్డ్. ఆ టాప్ 10 సాంగ్స్లో ఒక 8 వారాల పాటు బంగారం తెచ్చేసి 1, నెంబర్ 1. సో మళ్ళీ నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా అల్లు అరవింద్ గారి గీతా ఆర్ట్స్ బ్యానర్, నా వాయిస్ అగైన్ నేను హరిణి పాడాం. షూటింగ్ వెళ్ళిపోయింది, షూట్ నుంచి వచ్చారు అరవింద్ గారు, చిరంజీవి గారు, మణిగారు, నేను. మణి చాలా బాగా పాడాడు పార్థు, ఉంచేద్దాం పాట అన్న. మణిగారికి ఏంటంటే ఆ పాట కంపోజ్ చేస్తున్నప్పుడే ఆయన హరిహరన్ అనుకున్నారు ఆ పాట. ఎవరిని మన ఇప్పుడు, ఇట్ ఈస్ హిస్ బేబీ, రైట్? ఇట్ ఈస్ హిస్ బేబీ. అన్ఫార్చునేట్లీ ఆయన ఏమన్నారంటే, లేదు అనే ఇది హరిహరన్ వాయిస్కి కరెక్ట్గా ఉంటుంది అంటే, లేదా బాగానే ఉంది మన బాగా పాడాడు, కొంచెం కొత్త కదా యూనిక్గా ఉంటుందేమో చూడండి. లేదు నేను కంపోజ్ చేస్తున్నప్పుడే మన హరిహరన్ అనుకున్నాను అంటే, సరే నీ ఇష్టం అయితే అనేసి. నేను కూడా అది ఐ రెస్పెక్ట్ హిజ్ ఒపీనియన్, హీఈస్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అండ్
నేనైనా అంతండి. ఇప్పుడు నేను కంపోజర్, నాకు అప్పుడు బాధ కలిగి ఇప్పుడు ఆయన మణిగారు నేను ఎప్పుడు ఎక్కువ అర్థం చేసుకుంటాను. బికాస్ ఐఎమ్ కంపోజింగ్ వన్ సాంగ్, ఇఫ్ ఐ కంపోజ్ చేసినప్పుడు ఇది ఈ గొంతులో బాగుంటుందని ఒక కన్విక్షన్ ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్కి. అది కానప్పుడు డెఫినెట్గా మనం డిసప్పాయింట్ అవుతాం. అందుకని ఆయనకు అవసరం ఏముంది, ఆయన హరిహరన్ పిలిచే వస్తారు. హరిహరన్ గారు వచ్చారు, పాడారు. ఆయన పాడేసి వెళ్ళిపోయారు. ఆయన పాడేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా మణిగారు, ఒరే చరణ్ నీ నువ్వే బాగా పాడారా అన్నాడు. ఆయన నవ్వుకున్నాను, అయిపోయింది పోలేండి, ఇట్స్ ఓకే అన్ను. అది కట్ చేస్తే ఆ సినిమాలో ఆ పాటకి హరిహరన్ గారికి స్టేట్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్ వచ్చింది. ఓకే, నంది అవార్డ్ వచ్చింది. అంటే ఏదో లాటరీ త్రుటిలో ఒక నెంబర్లో తప్పిపోయింది అంటే చూసారా, మంచి పాట కూడా, మంచి పాట. సీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని. పైగా నేనేంటంటే అది మంచి తెలుగు పదాలు, నేను కంపోజింగ్ దగ్గర నుంచి ఉన్నాను, బాగా ఇష్టమైన పాట, నా వాయిస్ కరెక్ట్గా ఉండే పాట. అవును, అయ్యో వచ్చుంటే బాగుండేదే. ఇప్పుడు హరిహరన్ లాంటి సింగర్కి నంది అవార్డులు అవన్నీ పెద్ద విషయం కాదండి, బట్ నాలాంటి అప్కమింగ్ సింగర్కి ఇట్ వుడ్ హావ్ బీన్ అ బిగ్ బ్రేక్ ఫర్ మీ. అన్ఫార్చునేట్ ఇట్స్ నాట్ రిటర్న్ ఫర్ మీ. సో అలా తర్వాత మీరు విద్యాసాగర్ గారికి పనిచేశారు, విద్యాసాగర్ గారికి స్వరాభిషేకం మూవీ విశ్వనాథ్ గారితో. ఆ మూవీ గురించి దాని విషయం. విద్యాసాగర్ గారు నేను పనిచేయలేదండి. ఓకే, ఆ సినిమాకి విద్యాసాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్, స్వరాభిషేకానికి. విశ్వనాథ్ గారికి నేను అంతకుముందు ఏదో ఒక టీవీ సీరియల్ కోసం ఒక సాంగ్ కంపోజ్ చేశాను. ఓకే, అది ఆయనకి బాగా నచ్చింది. స్వరాభిషేకంలో ఒక పాట అర్జెంట్గా ఆయనకి కావాల్సి వచ్చింది. ఈయన విద్యాసాగర్ గారు వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఆర్ సంథింగ్. ఓకే, దెన్ ఆయన విశ్వనాథ్ గారు నాకు అర్జెంట్కి కావాలి, నేను ఇక్కడ కంపోజ్ చేసుకుంటాను, ఆయన చేయించుకుంటానంటే మీరు చేయించుకోండి సార్ అని చెప్పాడు ఆయన. అప్పుడు కూడా ఆయన నాకు ఒక్కడికి ఇవ్వలేదండి అవకాశం. ఆ లిరిక్ పెట్టుకుని ఆయన ఒక ఐదుగురు మ్యూజిషియన్ని పిలిచాడు ఆయన, నేను నాతో పాటు నలుగురు, అందరూ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు దిగ్గజులు అందరూ ఉన్నారు. ఐదుగురికి ఐదు లిరిక్ షీట్స్ ఇచ్చారు, ఆయన కాపీస్ ఇచ్చారు. ఆయన సిచ్యువేషన్ చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాం, మాట్లాడుతున్నాం, అందరూ వాళ్ళు వాళ్ళ వర్షన్స్ పాడుతున్నారు, నేను వింటున్నాను అంతే. ఎందుకంటే సినిమా కంపోజింగ్ ఈజ్ అ డిఫరెంట్ ఆర్ట్ అండి. ఇప్పుడు మీరు మీరు ఇక్కడ రాసుకొచ్చారు కదా, నాకు ఇది ఇవ్వండి, నేను ట్యూన్ చేసి పాడేస్తాను. ఓకే, మీరు డిస్క్రిప్షన్ ఏదో ఉంది కదా, పాడేస్తాను నేను. కానీ పాడేసింది పాటగా బాగుండొచ్చు, సినిమాకి పనికిరాదు, లిరికల్ వాల్యూ ఉండాలి కదా. కాదు కాదు, ఒక డైరెక్టర్కి ఒక సిచ్యువేషన్కి డైరెక్టర్ అనేవాడు పాడలేకపోవచ్చు, కానీ నువ్వు ఒక పాట పాడుతుంటే ఆయనకి మైండ్లో ఒక విజువల్ ఉంటుందిగా, ఆ విజువల్కి ఈ పాట సింక్ అవ్వాలి, అప్పుడే అతను ఓకే చేస్తాడు. ఓకే, అందుకనే సినిమా కంపోజింగ్ చాలా కష్టం. ఇప్పుడు నేను ఒక ట్యూన్ కాదు, దానికి 10 ట్యూన్లు ఇస్తాను నేను. అదేలేండి, కానీ ఆ 10 ట్యూన్లో అసలు సినిమాకి పని, ఆ సిచ్యువేషన్కి పనికి వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి ఫస్ట్ అంటే, నేను మణిగారి దగ్గర, మణి శర్మ గారు నాకు చేసిన మేలు అంత ఇంత కాదండి. అంటే ఆయన ఒక టెక్స్ట్ బుక్ అండి. మణి శర్మ గారు అనే ఒక మ్యూజిషియను, ఇప్పుడు రికార్డింగ్ స్టూడియోలు పెద్దవాళ్ళు అక్కడ ఆ చెట్టు వరకు ఎక్కడో ఉండేది. ఆ చెట్టులో ఒక 40 మంది వయలిన్స్ వాయిస్తుంటే ఆ మూడో రోలో రెండో వయలిన్స్ట్ బో సరిగ్గా కదలట్లేదు, సరిగ్గా వాయించమని చెప్పాడు ఇక్కడి నుంచి. నాకు ఒళ్ళు చాలా ఏంటి మనిషి ఆయన. అందువల్ల ఆయన ఆయన దగ్గర వర్క్ చేయడం వల్ల ఒక పర్ఫెక్షన్ అనే, పైగా పని రాక్షసుడు ఆయన. అసలు ఒక్కటి అనుకున్నాడంటే ఆయనకి కావాల్సిన వచ్చిన క్వాలిటీ వచ్చే వరకు ఆయన ఆయన నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనేవాడు, ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాడు. అంటే ఒక కీబోర్డ్ ప్లేయర్ని పిలిచాడు అనుకోండి, ఏంటి మణిగారి దగ్గర హ్యారీస్ జయరాజు, రాజు రిక్కి వీళ్ళంతా టాప్ మోస్ట్ ప్లేయర్స్ పనిచేసేవారు. హ్యారీస్ జయరాజు అనే కీబోర్డ్ ప్లేయర్ ఒక రోజు పనిచేస్తే అప్పట్లో అప్పటికి ఆయనకి రోజుకి 30,000 or 40,000 ఇచ్చి నచ్చపోతే ఆయన ఎలాగైనా డిలీట్ కొట్టేది, నాకు అవసరం లేదు ఇదంతా. నచ్చపోతే నేను 30,000 పెట్టాను కదా కదా అని, లేకపోతే ఏదో ఒక బీజం చేస్తే ఎక్కడో ఒక బేస్ ప్యాటర్న్ తీసుకుని అదొక్కటి తీసి మిగతా తీసి ఈ బేస్ ప్యాటర్న్కి ఆయన ఏదో కంపోజ్ చేశారు. అట్లాగా ఈజ్ అ మాస్టర్ అనమాట అన్ని రకాలుగా. నేను పక్కనే రోజుకి 18 గంటలు ఉండేవాడు ఆయనతో, 18-19 గంటల పని. ఎంత నేర్చుకున్నానో చెప్పడానికి లేదు అసలు. ఏమైనా ఇవాళ ఎవరైనా ఏదైనా ఒక కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా ఆయనకే క్రెడిట్ అదంతా. ఆయన దగ్గర
శిష్యరికం చేయడం వల్ల. అంటే మ్యూజిక్ నాలెడ్జ్ వేరు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వేరు, సినిమాకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ వేరు. అలాగే కంపోజింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ ఏం చెప్తాడు, ఆ డైరెక్టర్కి ఈయన ఎలా ట్యూన్ ఇస్తున్నారు, ఒకవేళ వీళ్ళిద్దరికి డైరెక్టర్లు ట్యూన్ నచ్చపోతే వీళ్ళు వాళ్ళు కొట్టుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఓకే, అప్పుడు ఇంటికి వెళ్ళి ఎందుకు ఎలా అయ్యిందని ఆలోచిస్తున్నామండి, పెళ్ళవలేదు, ఓకే మనకు కావాల్సిన ప్రపంచంలో ఉన్నాం, అసలు తిండి నిద్ర ఏమి ఉండేది కాదండి. పొద్దున్న లేస్తే సోను నిగమ్తో పడే పని, వేటూరు సుందరమూర్తి గారితో పని, బాలసుబ్రహ్మణ్యం గారితో పని, మనకి ప్యాషనే మన ప్రొఫెషన్ అయ్యిందనుకోండి, ఇంకా అది అదృష్టం, అది ఒక అదృష్టం. అందువల్ల అసలు ఏం దీని ఇవాళ వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, ఆ డైరెక్టర్ ఏం చెప్పాడు, ఈయన ఏమిచ్చారు, ఓహో ఆయనకి ఆ డైరెక్టర్ ఇది కావాలి, ఏదో అలా థాట్ ప్రాసెస్ ఏమైనా నడుస్తుండే. సో విశ్వనాథ్ గారు అది చెప్తుంటే అలా వింటున్నా, సాయంకాలం 4 అయింది, ఏం పాడు సార్, నువ్వేం పాడవా అన్నాడు. నేను వింటున్నాను సార్, మీరు ఏం చెప్తున్నారు, మీరు ఏం చెప్తున్నారో వింటున్నాను అనేసరికి ఇంకో గంట తర్వాత ఆయన ఇద్దరు కలుస్తారు. కుడికన్ను అదిరనే అని, కుడికన్ను అదిరనే అని ఒక లాంగ్ నోట్లో అతను అనగానే అమ్మ ఇలా చూస్తుందని సిచ్యువేషన్. ఆ డైరెక్టర్ చెప్పే విధానాన్ని జాగ్రత్త క్యాచ్ చేయాలండి. అంటే కుడికన్ను అదిరనే అంటే అన్నీ అనగానే అన్నీ దగ్గర ఒక సస్టైన్ కావాలంట. కుడికన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాత్రులు, ట్యూన్లు మనం వరుసగా ఒక 10 ట్యూన్లు వచ్చేప్పుడే, కుడి కన్ను అదిరేనే కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాతురులు, ఇదేంటో ట్యూన్ ఇప్పుడే పాడాను. కుడి కన్ను అదిరేనే కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాతురులు, ఇది ఇంకో ట్యూన్. ఓకే, మీరు నన్ను నడిస్తే దీనికే ఒక 20 వర్షాలు ఇస్తాను. ఓకే ఓకే, కానీ ఇది ఆయనకు అవసరం లేదు, ఆయనకు కావాల్సిన సినిమా కంపోజర్కి కావాల్సింది అది. ఓకే, సో లాస్ట్లో ఆ నీ అనే లాంగ్ కుడికన్ను అదిరేని అంటాడు అని అది ఒక 10 సార్లు చెప్తున్నాడు. నాకేం అర్థమైంది, అక్కడ ఒక లాంగ్ నోట్ కావాలి, ఒక సస్టైన్. అప్పుడు చివర్లు ఇంకా పోనీ నువ్వేం రాలేదా నీకు అన్నాడు. సరే ఏదో ఒకటి అనుకున్నాను, మరి పాడు. కుడి కన్ను అదిరేనే కూడిన తరుణాన కుడి కన్ను అదిరేని కూడిన తరుణాన కొండల రాయనికి కా కోటి రాతురులు, కుడి కన్ను అదిరేని కూడిన తరుణాన. ఇప్పుడు ఆయన ఆ లాంగ్ నోట్ ఉండాలా, సస్టైన్ చేయాలా అనిపోతే నేను ఇలా ఆలోచించను. ఓకే, అదే అందుకని డైరెక్టర్ అవుతాడు. క్రియేటర్ అనేవాడిని, ఒక టెక్నీషియన్ని ఈ పాత్రలో వెళ్ళు అని ప్రోత్సహిస్తారు, వాళ్ళు డైరెక్షన్ చూపిస్తారు కాబట్టి డైరెక్టర్, రియల్ డైరెక్టర్, నిజమైన డైరెక్టర్. ఓకే, అది పాడగానే ఇది ఇంకొకసారి పాడండి, పాడాను. ఓకే, మనం రేపు కూర్చుందామని ప్యాకప్ చెప్పి గంట తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేశారు, సార్ మీ ట్యూన్ డైరెక్టర్ గారికి ఓకే అంట, చరణాలు కంపోజ్ చేయడానికి మీరు ఒక్కరే రేపు. అంటే ఇప్పుడు ఆయన సంస్కారం కూడా ఉంటుంది, ఇప్పుడు 4 మంచి మ్యూజిషియన్స్ ఉంటారు. అప్పుడు నీ ట్యూన్ ఓకే అని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, అందుకని ప్యాకప్ చెప్పేశారు మా మీద, వెళ్ళిపోండి నాకు తర్వాత ఒక్కడికి చెప్పారు ఫోన్ చేసి సంస్కారం చూడండి. నేను నెక్స్ట్ డే నేను ఒక్కడిని వెళ్ళి చరణాలు కంపల్. సరే, విషయం ఏంటంటే ఆ పాటకి అన్నమయ్య సినిమా తర్వాత ఒక తెలుగు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమా, విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారికి ఆ సినిమా. అది చెప్తున్నాను కదా, అదృష్టం దురదృష్టం పక్క పక్కనే ఉంటాయండి. అదృష్టం ఏంటి అంటే విశ్వనాథ్ గారి పాటలు వింటూ సంగీత ప్రయాణం మొదలుపెట్టిన నాకు శంకరాభరణంతో, నేను పాటలు పాడితే కదా మా నాన్న తీసుకెళ్ళి సంగీతంలో, ఇప్పుడు అదే డైరెక్టర్ నా ముందు కూర్చొని కంపోజ్ చేయమంటున్నాడు. అంటే నేను ఎవరి ప్లేస్లో ఉన్నాను, తలుచుకోవడానికి గొప్పగా ఉంటుంది కాబట్టి అలాగే తలుచుకుంది, మహాదేవన్ గారి ప్లేస్లో ఉన్నాను, అంత సీన్ లేదని తెలుసు, బట్ మనకి మనమే కొంచెం బూస్టప్ చేసుకోవాలి కదా. సో ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను, అది అదృష్టం. చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం. ఇప్పుడు ఆయన పిలిస్తే ఏఆర్ రహమాన్ కూడా వచ్చి పనిచేస్తారు. ఏఆర్ రహమాన్ గారు ఒక స్టేట్మెంట్లో నేను తెలుగులో ఎవరితో చేస్తే విశ్వనాథ్ గారితో చేయాలన్నా, ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది మీరు చూడండి. మరి అలాంటప్పుడు ఆయనే నన్ను పిలిచి చేసుకున్నారు, అది అదృష్టం. దురదృష్టం ఏంటంటే అక్కడెక్కడ నా పేరు ఉండదు ఆ సినిమా. అదే సరే, టైటిల్స్లో మీ పేరు పడకపోవడానికి కారణం తెలియదు.
నాకు నా టైటిల్ నా పేరు వెయ్యండి అని ఇన్సిస్ట్ చేసే అంత జ్ఞానం కూడా లేదు నాకు. అంటే అంత అడగాలని కూడా తెలియలేదు. కట్ చేస్తే ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. మీరు ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలో పాటలు అంటే ఈ పాటే పాడతారు మీరు. ఈ పాట నేను కంపోజ్ చేశానని తెలిసిందంటే మళ్ళీ అగైన్ బాలుగారు పుణ్యం అని. ఆ పాట బాలుగారు పాడారు, బాలుగారు సునీత పాడారు. ఓకే, పాడతా తీయగాలో కొన్ని రియాలిటీ షోస్లో ఎంతమంది పాడారు ఆ పాట. ఆ పాట రాగానే ఇది స్వరాభిషేకం సినిమా, దీనికి విద్యాసాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్, కానీ ఈ పాట మాత్రం చేసింది మా ప్రోడక్ట్ పాడతా అని ఆయన ఎన్నిసార్లు చెప్పాడు. అలా చెప్పడం వల్ల నేను చేశానని తెలిసింది. తెలిసింది అందరికీ, నిజంగా ఆయన చెప్పకపోతే తెలిసేది కాదేమో సార్. దురదృష్టం ఏంటి మన పేరు ఉండదు అందులో, టైటిల్స్లో మీ పేరు ఉంటే బాగుండేది. అయితే ఒక అదృష్టం ఉందిగా, ఆయనతో పనిచేశాంగా, ఏదో విధంగా ఇంకొక మహానుభావుడు ఇది కాదు ఈ అబ్బాయి చేశాడని చెప్తున్నాడుగా, చాలు అంతవరకు మనం సంతోషించాలి. సంతోషించాలండి, కంప్లైంట్ చేస్తూ పోతే జీవితంలో కంప్లైంట్ బాక్స్ అయిపోతుంది అది. బట్ కానీ నిజం సార్, చాలామంది కూడా నిన్న కాంపిటీషన్లో కూడా అన్నారు ఈ పాట ఆయన కంపోజ్ చేశారని తెలియదు నాకు అని నేను చెప్పానమాట. చాలామంది అన్నారు మీ ఫ్యాన్స్. తర్వాత సార్ మీకు సింగర్గా అదే అసిస్టెంట్గా మణి శర్మ గారితో అసోసియేట్ అయింది కదా, ఆల్మోస్ట్ ఒక 50 ఫిలిమ్స్ దాకా చేశారు ఆయనతోటి, ఎక్కడ ఆపేశారు ఏ మూవీతోటి? ఒక్కడ అనుకుంటానండి, ఒక్కడో మృగరాజు గుర్తులేదు సరిగ్గా. ఒక్కడో అంటే 2003 సంక్రాంతి. ఎందుకు ఆపేశారు సార్ ఏమన్నా? ఏదో ఏవో ఉంటాయి ఇప్పుడు ఫ్యామిలీ అన్న తర్వాత ఎలా అయితే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎలా ఓ మాట అనుకుంటారో కొట్టుకుంటారో. ఓకే, ఇది ఒక మ్యూజిక్ ఫ్యామిలీ, ఏదో నాది ఆయనకు నచ్చలేదు ఆయన నాకు నచ్చలేదు, కొన్నాళ్ళు పనిచేసాము మంచి అయిపోయింది అయితే. సరేండి సార్, కట్ చేస్తాం కావాలంటే అయితే. లేదు పెట్టుకోండి, ఏం కట్ చేయాల్సింది, నేనేం తప్పు మాట్లాడలేదు. ఓకే ఓకే, అదే ఎవరిని ఆ గౌరవపరచలేదు. అదేలేండి, ఇంకొకటి ఏంటంటే ఉపయోగం పొందిన వాళ్ళ దగ్గర ఇప్పుడు నాకు నిజంగా నాకు ఏదైనా నచ్చలేకపోయినా నేను ఇక్కడ చెప్పడం సంస్కారం కాదు. అదేలేండి, ఎందుకంటే ఆయన వల్ల ఉపయోగాలు చాలా పొందాను. అవి మానేసి ఆయన వల్ల ఇలా ఏదో అయింది నేను ఆబ్వియస్లీ హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఏదో వర్షన్ చెప్తే వాడి వర్షనే చెప్తాడు. అందుకే ఎందుకు మానేశానని చెప్తే నేను ఏదో విషయం ఇన్సిడెంట్ చెప్పి నేను రైట్ అని చెప్పాలి మీకు, నేను తప్పని చెప్పనుగా. అదేలేండి, నేను మనిషిని కదా, అది ఎందుకు చెప్పాలి? అదే పైగా ఒక గురువు స్థానంలో నాకు ఉండి నేర్పించి నాకు అన్ని అవకాశాలు ఇచ్చి ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుని నేను అంటూ ఒక ఉన్నానని తెలిసేలా చేసిన ఒక మనిషికి వీలైతే ఆయన ఎప్పుడు ఆయన గురించి మంచిగా మాట్లాడుకోవాలి మనం. ఇంకా నిజంగా కూడా ఏదైనా చిన్న చిన్న భేదాలు ఉంటే నేను చెప్పిన ఇందాలు చెప్పాను కదా ఫ్యామిలీ, అది ఓకే మ్యూజిక్ ఫ్యామిలీ అవుతాయి. అవ్వా మనకి అవ్వ ఇంట్లో అవ్వా అంతే కదా సార్, ఇంట్లో అయితే మాత్రం మీకు వచ్చి చెప్తానా నేను మా అన్నని ఇలా అన్నానండి మా అన్న ఇలా అన్న చెప్తానా, అవసరం లేదండి మీకు బయట వాళ్ళకి అవసరం. ఓకే,